నెల్లూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వేదాయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 7 బైకులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు దర్గామిటలోని టౌన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వేదాయపాలెం సీఏ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. భుజభుజ నెల్లూరు నెల్లూరు మండలం ఇతను వేదపాలెం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటర్ ప్లస్ రౌడీ షీటర్గా ఉన్నాడు అతను. అంతేకాకుండా కొండరాజు సురేష్ సన్ ఆఫ్ వెంకటయ్య ఇతను కొండరాజుపల్లి గ్రామం చంద్రశేఖరపురం మండలం ప్రకాశం జిల్లా. వీరిద్దరూ కలిసి వేదపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 5-7 మోటార్ సైకిల్ దొంగతనాలు తర్వాత ఒక ఇంటి దొంగతనం ఒక రాబరీ కేసులో ముద్దాయిలుగా నిర్ధారణ అయింది. వారి దగ్గర నుంచి ఈ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఇంటి దొంగతనం సంబంధించి ఒక బంగారు లాంగ్ చైన్ ఉంగరాలు నెక్లెస్ మొత్తం 5.5 సవరణలు ఉంటుంది. అంతేకాకుండా ఒక శాంసంగ్ ఎల్ఈడి టీవీ ఒకటి. అదేవిధంగా తిరుపతి జిల్లా చిట్టమల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి రాబరీ కేసుకు సంబంధించి ఒక బంగారు నెక్ చైన్ ఒకటి. తర్వాత వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి 6 మోటార్ సైకిళ్ళు. అదేవిధంగా సంతపేట పోలీస్ స్టేషన్కి సంబంధించి 1 మోటార్ సైకిల్, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించి 1 మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తులో ఇన్స్పెక్టర్ గారికి సహకరించిన ఎస్ఐ శ్రీనివాసరావు గారిని, ఏఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జి సుబ్బారావు మరియు కానిస్టేబుల్స్ గోపాల్, నాగరాజు, చిన్నబాబు, గురు మహేష్, శ్రీనివాస్ వీరందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించి రివార్డు శాంక్షన్ చేయడం జరిగింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.